నమస్తే అండి. నమస్తే మేడం, గుడ్ ఈవెనింగ్ నుంచి మాట్లాడుతున్నాం మేము. చెప్పండి గోపాల్ గారు. మాకు డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఉందండి, ఒక 10-15 సంవత్సరాల నుంచి ఉంది. వర్షం పడితే మోకాళ్ళలో నీళ్లు ఉంటున్నాయి. ఒకసారి గోపాల్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించేశారా అండి? వాల్యూమ్ లేదు, ఆఫ్ చేశాను. ఓకే, ఎన్న వార్డ్ అనేది మీది? ఎన్న వార్డ్ సార్? వార్డ్ నెంబర్ 2 అండి. ఓకే, ఏంటి ఎందుకు సార్ అట్లా ప్రాబ్లం? కలెక్టర్ గారికి ఒక హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ మాట్లాడాము, కలెక్టర్ గారితో మాట్లాడాము, మినిస్టర్ గారితో మాట్లాడాము. కాదు కాదు, కౌన్సిలర్స్ తో మాట్లాడాము. ఎందుకంటే ఆ ఏరియాలో ఎందుకు అట్లా ఇది ఉంది సార్? అసలు రోడ్డు కొంచెం పల్లవైంది సార్, మాకు డ్రైనేజ్ లేదు అసలు. అంటే మీ ఇంట్లో వ్యర్థాలన్నీ కూడా ఓపెన్ గా వదిలేస్తారా? అవునండి. ఇప్పుడు ఏంటంటే మా ఉన్న రోడ్డుకి ఓల్డ్ మున్సిపల్ క్వార్టర్స్ ఇది. ఇంతకు ముందు ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఓకే, సో ఎవరి కాళ్ళు రోడ్ లో వదిలేయాలి, ఏదర్ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు బిల్ చేసుకున్న డ్రైనేజ్ ఉండాలి ఇంటి ముందు. సో అందరూ వాడిన వాటర్ అంతా రోడ్ పైకి వచ్చేసి వర్షం పడినప్పుడు మోకాళ్ళలో నీళ్లుండి చాలా చాలా ప్రాబ్లం ఉంటుంది సార్. ఉందా సార్? ఉందా మున్సిపల్ ఏ నంబర్ గానీ కమిషనర్ నంబర్ గానీ ఉందా? ఉందండి. ఇవ్వండి సార్ ఒక్క నిమిషం. మార్నింగ్ కలెక్టర్ గారు పిఏతో కూడా మాట్లాడుతుంది ఈరోజు, బట్ పర్మనెంట్ సొల్యూషన్ దొరకట్లేదు సార్, వస్తున్నారు చూసి వెళ్ళిపోతా ఉన్నారు. కమిషనర్ గారి నెంబర్ ఇస్తున్నాను ఒక నిమిషం ఇవ్వండి. సార్ నోట్ చేసుకోండి, 9849 ఓకే 05821 9849 0589. మళ్ళీ చెప్తున్నాను చూడండి సార్, 9849 0582 1 1. ఓకే, పేరండి? కమిషనర్ గారి పేరు ఐడియా లేదు సార్. 9849 0582 1. మీ పే మీ నంబర్ ఎంత గోపాల్ గారు? నాది 9538 ఓకే 75 రైట్ సార్ 86 59. ఏం చేస్తారు సార్ మీరు? నేను బెంగళూరులో సాఫ్ట్వేర్. మీరు ఇప్పుడు అక్కడ ఉన్నారా ఇక్కడ ఉన్నారా? ఇంటి దగ్గరే ఉన్నాను ఇప్పుడు. ఇప్పుడు గుడివాడలో ఉన్నానండి. అదేనండి, మాట్లాడతాం సార్. కమిషనర్ గారు లైన్లోకి వస్తారేమో. 9849 0582 1. కమిషనర్ గారు. హలో కమిషనర్ గారు, నమస్తే. నమస్తే సార్, మేము సిబిఆర్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం సార్, మున్సిపల్స్ అనే ప్రోగ్రామ్ నుంచి. సార్, ఈ గుడివాడ పట్టణం వార్డ్ నంబర్ 2కి సంబంధించి డ్రైనేజ్ ప్రాబ్లం, తర్వాత ఓపెన్ డ్రైన్ ఉంది అనే దాని మీద మీకు కాల్ చేస్తున్నాం సార్. రోడ్ లేదు అనేది, చిన్న వర్షం పడితే ఆ ఏరియా మొత్తం నీటితో నిండిపోతుంది, కాలు పెట్టడానికి వీలుండదు అని చెప్పేసి ఆ ఏరియా నివాసి సార్ గోపాల్ కాల్ చేశారండి. ఏదన్నా దానికి ఏదన్నా సొల్యూషన్ ఏదన్నా వెతికారా సార్? మీ దృష్టికి వచ్చిందా ఈ ప్రాబ్లం? వచ్చిందండి. అది డ్రైనేజ్ కట్టాలి సార్, కొత్తగా ఎస్టిమేషన్ వేపించి ఆ డ్రైనేజ్ ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, అది ప్రతిపాదనలన్నీ రెడీ అయ్యాయి సార్? అన్ని రెడీగానే ఉన్నాయండి, ఫండ్స్ చూసుకొని పెట్టుకోవాలి. అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కానీ ఫినాన్షియల్ శాంక్షన్ కానీ అయిపోయిందా సార్ అది? అంటే ఫండ్స్ ఉంటే, బడ్జెట్ ఉంటేనే అవి పెట్టడానికి ఉంటుంది. అంటే గవర్నమెంట్ కి రాసి పంపించేశారు? గవర్నమెంట్ కాదండి, మీ లెవెల్ లో చేస్తారా? మేము రెడీ చేసి మీ తీర్మానం మీ గుడివాడ మున్సిపల్ లో చేసి చేసుకుంటాం. మీ గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ లెవెల్ లో చేస్తారు దీన్ని? అవునండి. ఇప్పుడు గోపాల్ గారు లైన్ లో ఉన్నారండి. గోపాల్ గారు చెప్పండి సార్. కమిషనర్ గారు చూసారా, తన దృష్టికి వచ్చిందని చెప్తున్నారు, ప్రతిపాదన సిద్ధం చేశారట. అవును. ఎన్నేళ్ల నుంచి ప్రాబ్లం ఉందండి గోపాల్ గారు? చాలా కాలం సార్, ఆల్మోస్ట్ ఒక 10-20 ఇయర్స్ నుంచి. మున్సిపల్ పుట్టి ఇన్నేళ్ళైనా మీ ఏరియాలో అది బాగా చేయలేదా? సారీ సార్, మున్సిపల్ పుట్టి మున్సిపాలిటీగా ఏర్పడి ఇన్ని ఇన్ని సంవత్సరాలైనా ఆ సమస్య మాత్రం అటెండ్ చేయలేదు ఎవరు? అవును, చేయలేదు. అంటే పర్మనెంట్ సొల్యూషన్ లేదు సార్, టెంపరీగా వచ్చి. అంటే కమిషనర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడల్లా మాకు పాజిటివ్గా
పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నారు, ఆయన మనుషులు పంపిస్తారు, క్లీన్ చేస్తారు, కానీ వర్షం పడితే మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ కి డ్రైన్ కట్టాలని చెప్తున్నారు సార్. ఇది సార్ కమిషనర్ గారు, శానిటైజేషన్ అన్నా చేస్తే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది సార్. ఇప్పుడు మురుగు మురుగుగా ఉండి వాసన దోమలు ఒక్కసారి ఎవరైనా పర్సనల్ గా వచ్చి చూసేకి ప్రాబ్లం తెలుస్తుంది సార్. అది కమిషనర్ గారు అదండి, అది టెంపరీగా ఎప్పటికప్పుడు శానిటేషన్ తర్వాత ఈ డ్రైన్ క్లీన్ చేయటము అవన్నీ చేస్తామండి. అడిగిన పర్మనెంట్ సొల్యూషన్ అయితే మాత్రం కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ డ్రైన్. ఓకే సార్, అప్పటి వరకైతే ఈ ప్రాబ్లం లేకుండా ఈ రోజు ఎవరైనా పంపగలరా సార్? మరి అలాగేనండి, అది ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు వాళ్ళు. సరేనా, థ్యాంక్ యూ అండి కమిషనర్ గారు. గోపాల్ గారు చెప్పండి సార్. చూడండి సార్, మా రిపోర్టర్ని కూడా పంపిస్తాం మా ఏరియాకి, మీ అందరితో కూడా మాట్లాడతారు, సమస్యను మేము ఇంకా హైలైట్ చేస్తామండి. కమిషనర్ గారు అయితే ఇప్పుడు హామీ ఇచ్చారు, తాత్కాలికంగా ఎప్పటికప్పుడు మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతను తను తీసుకున్నారు. తాత్కాలికంగా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది సార్, పర్మనెంట్ సొల్యూషన్ అనేది. అదేనండి, పర్మనెంట్ సొల్యూషన్ కి ఏమో ప్రతిపాదనలు పంపించేశారు, ఎస్టిమేట్స్ రెడీగా ఉన్నాయట, ఫినాన్స్ చూసుకొని ఉన్నమాట, కానీ అది అవ్వట్లేదు సార్. చూద్దాం సార్, దాని విషయం మీద కూడా అడుగుదామండి. కమిషనర్ గారితో ఒక హామీ తీసుకుందాం, ఎందుకంటే మీ దగ్గర కార్యవర్గం లేదు కదా, కార్యవర్గాలన్నీ ముగిసిపోయాయి. చూద్దామండి కమిషనర్ గారు వాళ్ళు ఇప్పుడు ఆ ఫండ్స్ అలొకేషన్ ఎట్లా ఉందో చూద్దాం సార్, మేము కూడా మాట్లాడుకోమండి. ఓకేనా? ఒకసారి పంపించండి సార్. షూర్ అండి, షూర్. థ్యాంక్ యూ అండి కమిషనర్ గారు, మీరు మాతో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ కమిషనర్ గారు అండ్ థ్యాంక్ యూ గోపాల్ గారు. మరొక కాలర్ ప్రభాకర్ గారు వరంగల్ నుంచి. ప్రభాకర్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి ప్రభాకర్ గారు. నేను వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి మేడం. 38 యాడ్స్ లో ఇల్లు కట్టుకోవాలనుకుంటే పర్మిషన్ తీసుకోవాలా మేడం? 38 యాడ్స్ లోనా? అవును మేడం. ఓకే ఒక్క నిమిషం. అవసరం లేదండి, ప్రజెంట్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ కట్టలేదు మేడం సార్. అవసరం లేదు, అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ అండి, 100 యాడ్స్ వరకు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా సార్? అవసరం లేదు.